నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ హుస్నాబాద్ 4 లైన్ రోడ్ కు భారీగా నిధుల మంజూరు పొన్నం చెరువపై హర్షం వ్యక్తం చేసిన ప్రజలు పెండింగ్ పనులపై దృష్టి సారించండి కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే గంగుల కాంగ్రెస్ నేతలు అవినీతి తిమింగలాలు ఆరోపణలపై మండిపడ్డ బిఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ కు మద్దతు గెలుపు కోసం కొండగట్టుకు విద్యార్థి సంఘాల పాదయాత్ర ఇక వార్తల వివరాలు హుస్నాబాద్ నియోజకవర్గంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి సారించారు కొత్తపల్లి నుండి హుస్నాబాద్ 4 లైన్ రోడ్ల విస్తరణకు గాను రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి 77.20 కోట్లు మంజూరు చేశారు ప్రస్తుతం రెండు లైన్లుగా ఉన్న కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు రాజీవ్ రహదారి 4 లైన్ల విస్తరణ కోసం ఫేజ్ 2 లో భాగంగా 77.20 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వెళ్లే ప్రయాణికుల సమస్యలు తీర్చిన సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు మంత్రి పొన్నం ధన్యవాదాలు తెలియజేశారు కరీంనగర్ నుండి హుస్నాబాద్ వైపు వచ్చే ప్రయాణికుల సమస్యలు పరిష్కారం అవుతుండడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆడపిల్లలు నిర్భయంగా ముందుకు సాగుతూ లక్ష్యాలను చేధించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన జరగాల్సిన అంతర్జాతీయ బాలికా దినోత్సవం వేడుకలు దసరా సెలవుల కారణంగా ఆలస్యంగా నిర్వహించారు నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన వేడుకలను కలెక్టర్ పమేల సత్పతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఏసీపీ మాధవి బాలికా సంరక్షణ చట్టాల పట్ల అవగాహన కల్పించారు బాలికలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు యోగా జిమ్నాస్టిక్స్ ఆకట్టుకున్నాయి మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్నారని గర్వంగా చెప్పుకుంటున్న ఈ రోజుల్లో భ్రూణహత్యలు జరగడం బాధాకరమన్నారు ప్రతి రంగంలో మహిళలు ముందున్నప్పటికీ చిన్నచూపు ఇంకా తగ్గలేదన్నారు జీవితంలో బాలికలు ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో పాటు ఏసీపీ మాధవి జిల్లా సంక్షేమ అధికారి ఎం సరస్వతి జిల్లా వైద్యాధికారి సుజాత షీటీమ్ ఇన్స్పెక్టర్ శ్రీలత సిడబ్ల్యూసీ సభ్యురాలు రాధా వివిధ పాఠశాలల నుంచి హాజరైన బాలికలు పాల్గొన్నారు మనందరికీ ఒక మాట ఇవ్వాలి ఒక హామీ ఇవ్వాలి మీ లైఫ్లో మీరు చదవాలి స్టడీ అప్గ్రేడ్ స్టడీ తర్వాత కూడా ఎన్నో వొకేషనల్ కానీ స్కిల్లింగ్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఉంటుంది అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే కొత్త అంశాలు నేర్చుకుంటూ పోవండి ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అప్స్కిల్ యువర్ సెల్ఫ్ రోజుకి మీకు నూతన ఆలోచనలు రావాలి రోజు మీరు ఇంప్రూవ్మెంట్ అనేది మీలో కనపడాలి సెకండ్ అంటే బీ ఫియర్లెస్ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు లైఫ్లో కాషియస్గా ఉండాలి కానీ ఫియర్ఫుల్గా ఉండకూడదు కాషియస్గా ఉండాలి బుద్ధి వాడాలి ఎక్కడ డేంజర్ ఉంది దాని నుంచి మనం దూరంగా ఉండాలి అది ఓకే నో ప్రాబ్లం డయల్ 100 చేయాలంటే ఓకే కానీ చీకటికి పోను ఎందుకంటే నన్ను ఎవరైనా పట్టుకుంటారు ట్యూషన్ పోను ఇంట్లో పడుకుంటాను అట్లా కాదు
చీకటిలో పోయి డయల్ 100 చేయడానికి ధైర్యం ఉండాలి. బీ ఫియర్లెస్, బీ కాషియస్ బట్ బీ ఫియర్లెస్. అండ్ డూ నాట్ అలౌ ఎనీ వన్ టు టెల్ యూ దట్ ఇది మీకు చేయరాదు, మీరు చేయలేరు. ఆ హక్కు మీకే మాత్రం ఉంది. బాయ్స్ అని గర్ల్స్ అని ఎవరైనా ఉండొచ్చు. మీరు ఏం చేయగలుగుతారో, మీరు ఏం చేయలేరో అది మీకే తెలుసు. మీ తప్ప మీ అమ్మ నాన్నకి కూడా తెలియదు. ఒక కోడలికి ఒక అత్త అయినా, ఒక ఒక ఆఫీస్లో ఒక అధికారి అయినా, ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే, ఒక అమ్మాయికి కానీ ఒక మహిళకి మీరు తోడుగా ఉండడానికి అవకాశం ఉంటే ఉండండి. సీక్ ఎంపథీ, గివ్ ఎంపథీ. సొసైటీలో కూడా మీరు ఎంపథెటిక్గా, ఏదో మహిళలు ఉన్నాము, మేము రిజర్వేషన్ ఉంది, మేము మహిళలు కాబట్టి మీరు మా వైపు ఏమైనా చెప్తే మేము మీకు సెక్షువల్ హెరాస్మెంట్ కేసులో బుక్ చేస్తామన్నది కాకుండా, ఎస్పెషలీ గర్ల్స్ చాలామంది టార్గెట్ చేస్తూనే ఉంటారు. అంటే ఫేక్ సోషల్ మీడియా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో యూ విల్ బి ద విక్టిమ్. సో మై రిక్వెస్ట్ ఈస్ డోంట్ బీ ఎన్ విక్టిమ్. ఈవెన్ మీరు విక్టిమ్ అయితే, అన్ఫార్చునేట్లీ విక్టిమ్ అయితే కూడా, యూ షుడ్ స్టూడ్ అగేన్స్ట్ ఇట్, యూ షుడ్ కమ్ అగేన్స్ట్ ఇట్. సో మీరు వస్తేనే ఇంకొకరికి అది కాకుండా ఉండే ఒక ధైర్యం మీరు ఇవ్వాలి. ఎగ్జాంపుల్, మనము ఇన్ని యాక్ట్ వచ్చినాయి మా దగ్గర ఇండియాలో. పోక్సో యాక్ట్ ఉంది, ఈ సేఫ్టీ ఆఫ్ ఉమెన్ అట్ ద వర్క్ ప్లేస్ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే, ఎవరో ఒక ఆడపిల్లలకి అంటే ప్రాబ్లం అయినప్పుడు, వాళ్ళకి ఇష్యూ అయినప్పుడు, వాళ్ళు ముందుకి వచ్చి మాకు ఇట్లా అయింది అన్నది వాళ్ళు ఫేస్ చేసి సొసైటీ అగేన్స్ట్గా ఫైట్ చేసినప్పుడు, దాన్ని సరిచేసుకోవడానికి మన భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకుని వస్తే, పెండింగ్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ కలెక్టర్కు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విన్నవించుకున్నారు. నగరంలోని కలెక్టరేట్లో పమేలా సత్పతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు సీఎం అష్యూరెన్స్ నిధులు విడుదలై పనులు ప్రారంభమై చివరి దశకు వచ్చాయని తెలిపారు. అలాగే ఆధునిక కళాభవనం నిర్మించడానికి ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రాంగణంలో అమృతవర్షిణి సాంస్కృతిక కళాభవన పనులకు సంబంధించిన హామీ నిధులు సైతం విడుదలై పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. వీటికి నిధులు పూర్తిగా విడుదల చేసి పనులు పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో గత 3 దశాబ్దాల క్రితం ఎస్సీ బీసీ నిరుపేద కుటుంబాలకు సర్వే నెంబర్ 272 ప్రభుత్వ భూమిలో ఇంటి పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. స్థలాలలో నిర్మాణాలు చేపట్టలేదని, గృహ నిర్మాణాలకు తిరిగి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ జమీరుద్దీన్, కార్పొరేటర్లు తులా బాలయ్య, జంగిలి సాగర్, దిండుగాల మహేష్, నక్క కృష్ణ, కోల సంపత్, దావా కమలా మనోహర్, కర్ర సూర్యశేఖర్లు పాల్గొన్నారు. బలగం సినిమా ఫేమ్ కొమరంబకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేయూతనిచ్చారు. పొన్నం సత్తయ్య గౌడ్ స్మారక అవార్డు సభలో ఇచ్చిన హామీ మేరకు తన నెల జీతం నుండి 100,000 రూపాయలు అందజేశారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య స్మారక అవార్డు సభకు హాజరై కొమరంబను ఆదుకుంటామంటూ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బలగం ఫేమ్ కొమరమ్మ మొగలయ్యల ఆర్థిక పరిస్థితికి చెల్లించి తన నెల జీతం నుండి 100,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లోని తన అధికార నివాసంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు పొన్నం రవిచంద్రులతో కలిసి కొమరమ్మకు చెక్కును అందజేశారు. తనకు పెన్షన్ ఇప్పించాలని కొమరమ్మ కోరగా సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడి ఇప్పించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కొమరమ్మ తన భర్త మొగలయ్యలకు మెరుగైన వైద్య చికిత్స కోసం ఈ డబ్బులు ఉపయోగిస్తానని తెలిపారు. కరీంనగర్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. నిన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్ నేతలపై మండిపడగా, ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్పై మండిపడుతున్నారు. పరస్పర విమర్శలతో కరీంనగర్ రాజకీయం హీటెక్కుతోంది.
మొదట ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సిపి కలెక్టర్లకు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ నేతలు గంగులపై విమర్శలు చేశారు. ఇక కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు మీడియా ముందుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని కార్పొరేటర్ వాళ్ళ రమణారావు అన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్పొరేటర్గా పోటీ చేస్తే డిపాజిట్ దక్కలేదని గుర్తు చేశారు. అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని మేయర్ పలుమార్లు ప్రకటించారని గుర్తు చేశారు. కరీంనగరాన్ని సుందరంగా అభివృద్ధి చేసిన గంగులపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే మానేరు రివర్ ఫ్రంట్ లో బోట్లు నడిచేవని తెలిపారు. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అనే వ్యక్తి గౌరవ ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిండు. అసలు గౌరవ ఎమ్మెల్యే గారు కౌన్సిలర్గా కార్పొరేటర్గా అదేవిధంగా నాలుగు సార్లు వరుసగా కరీంనగర్ ఎమ్మెల్యేగా అప్రతిహతంగా గెలుపొందుతూ ప్రజల మన్నలు చురుగునే వ్యక్తి, మరి ఆ ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తికి ఏ అర్హత ఉందో ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఒకసారి కౌన్సిలర్గా ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేస్తే డిపాజిట్ రాని వ్యక్తి కూడా ప్రజల మనసులో గుండెల్లో గూడు కట్టుకున్న ఎమ్మెల్యే గారి గురించి వివరించడం నిజంగా ఏమాత్రం హర్షదాయకం ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆ వ్యక్తి ఇప్పుడు ఒక పదవిలో సుడా చైర్మన్ పదవిలో ఉండొచ్చు, కానీ ఇది ప్రజలు ఓట్లేస్తే వచ్చిన పదవి కాదు, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని తెచ్చుకున్న పదవి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. గౌరవ ఎమ్మెల్యే గారిపై మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేసిగా కోరుతా ఉన్నాను. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. వాళ్ళు అవినీతి గురించి మా డిప్యూటీ మేయర్ గారు మధ్యలో జరిగినట్టు చూపిస్తూ ఉన్నాడు. దయచేసి ఒకరు గుర్తుంచుకోవాలి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీరు మీ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నో ఆ అభ్యర్థి గురించి నువ్వు ఇచ్చిన కంప్లైంట్లు, ఆ అభ్యర్థి నీ గురించి ఇచ్చిన కంప్లైంట్లు, ఇతరత మీ అందరు మీ నాయకులు ఒకరిపై ఇచ్చిన కంప్లైంట్లన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ అధిష్టానానికి ఏ విధంగా చేసుకున్నారో అవి అవన్నీ ఏ విధంగా మీడియాలో వచ్చినాయి యూట్యూబ్లో వచ్చినాయి అన్నీ అది గుర్తు చేసుకొని మాట్లాడితే మంచిది. ఇది మా అంతర్గత ప్రజాస్వామ్యం, మేము ఖచ్చితంగా మా గురించి మేము మాట్లాడదాం, ఇప్పటి కూడా చెప్తా ఉన్నాం, అందరు కార్పొరేట్లు కూడా చెప్తా ఉన్నాము. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి ఎమ్మెల్యే గంగులపై మాట్లాడే అర్హత లేదని కార్పొరేటర్ దిండిగాల మహేష్ అన్నారు. గతంలో కార్పొరేటర్గా పోటీ చేస్తే 70 ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ప్రజాదరణ కలిగిన గంగులపైన మాట్లాడే అర్హత లేదన్నారు. కార్యకర్తలపై చీమ వాలకుండా చూసుకున్న నాయకుడు గంగుల కమలాకర్ అని కొనియాడారు. నాయకుడు లేని కార్పొరేటర్లు కాంగ్రెస్ నేతలని ఎద్దేవా చేశారు. నేను 2000 సంవత్సరం నుంచి గంగుల కమలాకర్ ఉంటున్నా, గంగుల కమలాకర్ కార్యకర్తలు అందుకని ఆయన కార్యకర్తలు చేస్తే ఒకటే ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ నాలుగు సార్లు ఆయన ప్రజలు గెలిపించుకున్నారు. ప్రజలకి కానీ కార్యకర్తలు కానీ చీమ వాళ్ళతో కూడా చూసుకున్న నాయకుడు గంగుల కమలాకర్ గారు. వారు సిపి దగ్గర ఏమేమి అయినారు, మీరు చట్టం మీ పని మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి కానీ మా వాళ్ళ మీద కేసు ఉంది అని లేదు, మీ పని మీరు చేసుకోండి కానీ వేరే నాయకులు ఇట్లా పోయినారు కానీ మా కార్యకర్తలు బలం ఇవ్వాలని వచ్చింది అంతే. అదేవిధంగా ఉన్న సిపి దగ్గర రాలే, వారు కలెక్టర్ దగ్గర వచ్చారు. కలెక్టర్ దగ్గర నాలుగు విషయాల మీద వచ్చారు. ఒకటి ఐలాండ్స్ గురించి, 130 కోట్ల నిధుల గురించి, మా ఏరియాలో అసనాపూర్ ల్యాండ్స్ గురించి, అది బోనా శ్రీకాంత్ ఏరియాలో పద్మనగరం సమ్ ఏదో ఉండేది దాని ఇవన్నిటి గురించి వచ్చారు. అలాగే అంటే నేను మీకు చెప్తలేను ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే ఆ రోజు విలేకరుల గురించి కూడా ఒక 20 నిమిషాలు మాట్లాడింది. 20 నిమిషాలు మాట్లాడింది కలెక్టర్ గారు, ఇది ఇట్లా మేము ఇచ్చినామండి అది ఇది మీరు దాన్ని క్లియర్ చేయాలని ఒక 20 నిమిషాలు ఆ విషయం మాట్లాడి. అంటే నేనేదో చెప్పాలని కాదు, వీళ్ళు ఏళ్ళు సిపి దగ్గర పోగానే కమలాకర్ గారి రంగంలో దిగినరు, మాది అయిపోయింది, ఒక ఊరిలో ఒక దేవుడు ఉంటాడు వెంకటేశ్వర గొప్పడు, అలాంటి నాయకుడు కమలాకర్ ఆయన జరుగుతాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే ఒక ఊరిలో నాలుగు వారం లేని దేవుళ్ళు ఉంటారు. వీళ్ళ పరిస్థితి అలా కార్పొరేటర్ల పరిస్థితి ఏంటంటే మాకు నాయకుడు ఎవరు, మేము ఎవరి దగ్గర పోవాలి, ఏడ మొక్కుకోవాలి, ఏం లేని పరిస్థితిలో అయ్యంలో ఉన్నారు. మీరు 5 లక్షలు 10 లక్షలు నాయకులు మా గురించి మాట్లాడతారా? గంగుల కమలాకర్ సమక్షంలో పద్మానగర్ టీటీడీ ఆలయం, మానేరు రివర్ ఫ్రంట్ లాంటి అత్యాధునిక ప్రాజెక్టులు చేపట్టారని కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ అన్నారు. అవినీతి విషయంలో బీఆర్ఎస్ నేతలు ఇంకా ఓనమాలు నేర్చుకోలేదని, కానీ కాంగ్రెస్ నేతలు ఇందులో తిమింగళాలని ఆరోపించారు. మాకేమో టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు అక్రమాలు చేయడంలో కానీ అవినీతి చేయడంలో కానీ ఓనమాలు కూడా రావు, ఇంకా మేము నేర్చుకోలే ఈ 10 ఏళ్లలో మాకు మా సార్ కేసీఆర్ అవి నేర్పలే. కానీ కాంగ్రెస్లో మీరు బాగా తిమింగళాలు, మీరు అందులో బాగా రాటు తెలిన వ్యక్తులు, అందుకనే మీరు ఇంకా మాకు ఎంత అమాయకత్వం అంటే మా నగర మేయర్ అధ్యక్షులే మరి మున్సిపాలిటీలో అవినీతి జరుగుతుంది ఎంక్వైరీ చేయమన్నాడు. కనీసం మీకు ఆ చిత్తశుద్ధి లేదు, మా దాంట్లో మేమైనా ప్రశ్నిస్తున్నాం ఆడ కొద్ది డౌట్ ఉందని. కానీ మీరేం చేస్తారు, మీరా అధికారంలో ఉన్న పని చేస్తలేరు, నిధులు తెచ్చినగా ఏది లేదు, మళ్ళీ మా దాంట్లో ఉన్నటువంటి ఇంత గొప్పగా మా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, ఒక నగర అధ్యక్షుడిగా అయినా మేయర్గా మా సునీల్ రావు గారు పనిచేస్తూ ఉన్నారు,
ఇదంతా పార్టీ లైనప్ లో జరుగుతూ ఉంటుంది. అది అంతర్గతంగా ఎవరేం మాట్లాడాలో మా నాయకులు చెప్తారు, వాళ్ళు మాట్లాడతారు. అల్లేమైనా అవకతవకలు ఉంటే కూడా మాది మేమే సరి చేసుకోగలుగుతాం. మీరు చేసే పని చేయకుండా మా పార్టీ మీద మీ నగర అధ్యక్షులు ఇట్లా మాట్లాడుతాడు, మీ మేయర్ ఇట్లా మాట్లాడుతున్నాడు. పొద్దుస్తమానం మామీ గురించి ఆలోచిస్తే ప్రజలు మిమ్మల్ని చీపురు చెప్పులతో కొట్టే రోజులు వస్తాయి. దయచేసి అవి అలాంటి ఆలోచన లేదు. మరి గంగుల కమలాకర్ గారు సాధ్యమైన నిధులు తెచ్చాడు, ఆయన శక్తి గంతే కావచ్చు. మరి మీరు అంతకన్నా ఎక్కువ చేయండి కదా, ఎక్కువ తెచ్చి అప్పుడు గంగుల కమలాకర్ గారిని విమర్శన చేయండి. నువ్వు సాధించిన నిధుల కన్నా మా కాంగ్రెస్ ఎక్కువ తీసుకొచ్చడం, నువ్వు అసమర్థుని అని ఆ రోజు చెప్తే మేమందరం దానికి అంగీకరిస్తాం, ఆ ప్రజలు కూడా ఆమోదిస్తారు. ప్రభుత్వం నుండి నేరుగా కార్పొరేషన్ కు నిధులు తీసుకువచ్చిన చరిత్ర బీఆర్ఎస్ దేనని కార్పొరేటర్ గంతె మాధవి అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇది సాధ్యమైందని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో ఒకడు ఎదిగితే మరొకడు కిందికి లాగుతూ ఉంటాడని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ కరీంనగర్ లో కమలాకర్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. ఇవాళ మీరు చెప్తా ఉన్నారు, ఇవాళ ఒక కార్పొరేటర్ గా పోటీ చేసి కౌన్సిలర్ గా పోటీ చేసి 19-20 ఓట్లకు పరిమితమైన వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి ఉందా? ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ప్రజల చేత ప్రజా సమస్యల మీద ఈయనకు అవగాహన లేదు, ప్రజా సమస్యల మీద పట్టింపు లేదు. ఈయనకు ఓటేస్తే మా అభివృద్ధి ఆమెడ దూరం పోతుంది అన్న ఆలోచనతోటి ప్రజలు తిరస్కరిస్తే ఇవాళ నామినేటెడ్ పదవి తెచ్చుకున్న వాళ్ళు కూడా మా గురించి మాట్లాడేటోళ్ళు, మా పార్టీ గురించి, మా నాయకుని గురించి మాట్లాడేటోళ్ళు. ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇవాళ అవతల పార్టీ నీ పార్టీని గెలిపించుకొని చాతాక అవతల పార్టీని ఓడగొట్టడానికి ప్రచారం చేసిన వాళ్ళు, దమ్ముంటే నీకు చిత్తశుద్ధి ఉంటే కాదని నిరూపించు. నా డివిజన్లో నన్ను ఓడగొట్టడానికి నువ్వు ప్రచారం చేసి నీ పార్టీ సొంత పార్టీ నుంచి పెట్టి నాకు ఓడగొట్టడానికి అవతల పార్టీకి డబ్బులు ఇచ్చి నువ్వు ప్రచారం చేసినావు, నువ్వు మాట్లాడటమైనావు. ఇవాళ పదవులు తెచ్చుకోవడం ముఖ్యం కాదు, ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నోళ్ళు మాట్లాడితే ప్రజలు దాన్ని అంగీకరిస్తారు. ప్రజలు నవ్వుతూ ఉన్నారు. మీరు కొట్లాడుకొని మా పార్టీ గురించి మాట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీలనే కూటమిలు లేవట, కాంగ్రెస్ పార్టీలో మంచిగా ఉందట. ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంది. ఒకడెక్తే ఒకటి గుంజే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. నేను అక్కడ అనుభవించి వచ్చిన దాన్ని ఇవాళ చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీ అంతర్గత కలహాలు అవి మా పార్టీలో సవాలక్ష ఉంటాయి. మేము ఒకటే నాయకుడు మాకు రాష్ట్రంలో కేసీఆర్, కరీంనగర్లో కమలాకర్. విద్యార్థులకు పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి ప్రభుత్వ పాఠశాలలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఉప సర్పంచి పొన్నం అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థులకు టై, బ్యాడ్జ్, బెల్ట్లను వితరణ చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏదీ లేదని రవీందర్ సింగ్, పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తోందన్నారు. మన్నెంపల్లి పాఠశాలలో 10వ తరగతిలో 9 GPA, 10 GPA సాధించిన విద్యార్థులను ఉచితంగా చదివిస్తానని హామీ ఇచ్చారు. చదువుకు పేదరికం అడ్డు రాకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచి పొన్నం అనిల్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు, మంజుల, సిరికొండ శ్యామల, గోవిందరావు, నార్ల అశోక్, రావుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జీపీ తీసుకొచ్చిన వాళ్ళందరికీ నేను ఉచితంగా చదివిస్తాను. పక్కపక్క పెద్ద పెద్ద స్కూళ్ళల్లో 10 GPA, 9 GPA పడుతున్నప్పుడు మీరు కూడా బాధపడాలి కదా, ఓ పనికి రావాలి కదా, ఆవేశం రావాలి, సంగతి చూడాలి, 10 ఎట్టని చూడాలి, అంతేనా? మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి మీకు మెడలు ఉన్నంతసేపు మీకు గుర్తుకు రావాలి ఏంటంటే బాగా చదవాలి. టై ఎందుకు కట్టుకుంటారు తెలుసా? ఎటు మలిగినా టై అటు మలుగుతుంది కాబట్టి. అరే ఇది ఎందుకు? నేను బాగా చదవాలని గుర్తిపిస్తాను. ప్రపంచంలో ఒక్కరే గౌరవించబడతారు వాళ్ళే టీచర్లు. అప్పుడు మేయర్గా అన్ని స్కూళ్ళలో నల్లాలు పెట్టించిన, దాదాపు 80 స్కూళ్ళలో బాత్రూమ్లు కట్టించిన, నీళ్లు లేకపోతే బోరింగ్ వేపించిన. ఎందుకు వేపించిన అంటే నేను కూడా ఇదే నా తల్లి గవర్నమెంట్ బడికెళ్ళి చదివి పెద్దయ్యాను కాబట్టి. గవర్నమెంట్ బడికి చదివితే చిన్న చూపుగా భావించకూడదు ఎప్పుడు కూడా. దయచేసి దండం పెడతా పిల్లలకు కూడా. 45 రోజులు మీకు నేనే సప్లై చేస్తా స్నాక్స్. ఎంతమంది 10 GPA ఇస్తారు, చేతులు ఇస్తారు 10 GPA చెట్టు. చెప్పినట్టుగా ఖచ్చితంగా మన స్కూల్ పిల్లలకు ఏదైనా చేయాలి అని సార్ వాళ్ళు చెప్పినప్పుడు మనం ప్రైవేట్ స్కూళ్ళలో అయితే ఏ విధంగా అయితే ఉందో టై బెల్ట్ ఇట్లా మన పిల్లలందరికీ ప్రైవేట్ స్కూల్ అయితే ఏ విధంగా ఉంటుందో మన పిల్లలకు కూడా చేయాలని చెప్పి మన వాళ్ళు అడగడం
పక్కా చేస్తానని మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా, ఎందుకంటే మీ అందరికీ నా భాగస్వామ్యం నా తరఫున కూడా ఏదో రకంగా మీకు చేయాలని ఆ అవకాశం కల్పించిన నిజంగా ముఖ్యంగా మా పెద్దవారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కరీంనగర్లో జోరుగా సాగుతుంది. తిమాపూర్ మండలం మన్నింపల్లి, పర్లపల్లి గ్రామాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలంటూ విద్యావంతులను కోరారు. తాను మేయర్గా కరీంనగర్ను ఎంతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడేందుకు ముందు వరుసలో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ గౌడ్, కేంసారం తిరుపతి, చంద్రమౌళి పాల్గొన్నారు. కరీంనగర్లో 4 జిల్లాల ఎమ్మెల్సీ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ 4 జిల్లాల ఎమ్మెల్సీలో ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క టీచర్కు గవర్నమెంట్ టీచర్ కానివ్వండి, ప్రైవేట్ టీచర్లకు కానీ అవగాహన నేర్పాలి. ఓట్లు వృధా కావద్దు, ఓట్లు ఖరాబు కావద్దనే ఆలోచనతోటి ప్రతి స్కూల్కు మేము తిరగడం జరుగుతుంది. అలాగనే వాళ్ళను అర్జించడం జరుగుతుంది అంటే తప్పనిసరిగా మాకు ఆశీర్వదించండి, తప్ప గెలిపియండి. ఏ విషయమైనా కానీ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలో అన్ని ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసే బాధ్యతలు మేము తీసుకుంటాం. ఎన్నికలలో తప్పనిసరిగా పాల్గొనాలి, ఇది మన కనీస బాధ్యత. గ్రాడ్యుయేట్ పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా తన ఓటును నమోదు చేసుకోవాలి. ఇటు టీచర్లు కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇది నేర్చుకోవాలి, ఇది ఎందుకు చేసుకోవాలి. ప్రధానంగా ఏంటంటే నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడే సత్తా నాకు ఉంది. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని కాబట్టి చట్టం గురించి పూర్తి స్థాయిలో నాకు అవగాహన ఉంది. నాకు ఎలాంటి బిజినెస్ లేవు, ఎలాంటి స్కూల్స్ కాలేజీలు లేవు, నాకు ఎలాంటి నర్సింగ్ హోమ్లు లేవు. సో ఐఎమ్ ఓన్లీ అడ్వకేట్. అయితే నల్లకోట లేకపోతే తెల్లషర్ట్తోటే మా ప్రచారం స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను మేయర్గా, సివిల్ సప్లై చైర్మన్గా, గతంలో 5 సార్లు కార్పొరేటర్గా వివిధ డివిజన్లు గెలిచిన కాబట్టి నేను ఆశీర్వదించండి నన్ను అందరినీ. మీరు అందరినీ ప్రతి ఒక్కరిని తెలంగాణ ఉద్యమకారుల, నిరుద్యోగుల, పట్టభద్రులంతా కలిసి సర్దార్ రవీందర్ సింగ్కే తమ మద్దతును ప్రకటిస్తున్నామని శాతవాహన విద్యార్థి జేఏసీ నేతలు అన్నారు. నగరంలోని మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కొండగట్టు ఆంజనేయస్వామి టెంపుల్ వరకు రవీందర్ సింగ్ గెలుపు కోసం పాదయాత్ర చేపట్టారు. శాతవాహన స్టూడెంట్ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్ల చైతన్య ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగింది. రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, తెలంగాణ ఉద్యమకారుడు కెమసారం తిరుపతి, సర్దార్ సోహాన్ సింగ్లు హాజరై పూలమాలలతో యాత్రను ప్రారంభించారు. రవీందర్ సింగ్ గెలుపు కోసం కొండగట్టు వరకు పాదయాత్ర చేపడుతున్నామని చెన్నమల్ల చైతన్య అన్నారు. గతంలో కరీంనగర్ మేయర్గా నగర అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ, ఒక్క రూపాయికే అంత్యక్రియలు, ఒక్క రూపాయికే ఇంటింటికి మంచినీళ్ల నల్లా, రూపాయికే నాప్కిన్స్, 10వ తరగతి విద్యార్థులకు సరస్వతి ప్రసాదం, రూపాయితో వివిధ పథకాల సృష్టికర్తగా పేరు గడించారని గుర్తు చేశారు. ఆయనను గెలిపించుకున్నట్లయితే పట్టభద్రులకు ఒకే ఒక్క రూపాయితో హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తారని తెలిపారు. పట్టభద్రులందరూ రవీందర్ సింగ్కు తొలి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తౌటు మురళి, గొట్టం మహేష్, పొన్నం అనిల్ గౌడ్, కొత్తకొండ శ్రావణ్, రాము, యూనివర్సిటీల జేఏసీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హిందూ దేవతలపై జరుగుతున్న ఘటనలను ఖండిస్తూ కరీంనగర్లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి వినతిపత్రం అందజేశారు. గత కొద్ది రోజులుగా హిందువుల ఆత్మగౌరవం, మనోభావాలు దెబ్బతీసేలా మతోన్మాద గూండాలు తెలంగాణ వ్యాప్తంగా హిందూ దేవీ దేవతలపైన దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దాదాపు 30% దేవాదాయ శాఖ ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని, దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రభుత్వానికి సిగ్గుచేటుగా భావిస్తున్నామని తెలిపారు. ఈ యొక్క దాడులలో ఎంఐఎం, పీపీఐ ఉగ్రవాదుల సంస్థల హస్తం ఉన్నట్లుగా భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంగా స్పెషల్ ఇన్స్పెక్షన్ టీంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షుడు ఎనుగుర్తి బజరంగ్ దల్, జిల్లా కన్వీనర్ కన్నం శంకర్, విహెచ్పి బజరంగ్ దల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ ఒక ఉగ్రవాది ఒక అతను వచ్చి దాన్ని తన్నడము చేయడము ఎంతవరకు అది న్యాయము, దాన్ని అరెస్ట్ చేయడానికి దాన్ని వెనకాల చేయడానికి అది అతను పిచ్చివాడని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా ఎన్నో టెంపుల్స్ మీద ఈ మధ్యలో అటాక్స్ జరుగుతున్నాయి. దానికి ఈ ఇప్పటి వరకు గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఒక్క స్టేట్మెంట్ లేదు. దేవాలయపై దాడులు, మతోన్మాది గుండాలు, జిహాది శక్తులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. దీన్ని విశ్వ హిందూ పరిషత్ బహిరంగ దళ తీవ్రంగా ఖండిస్తుంది. దాడి జరిగిన ప్రతిసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను రక్షిస్తూ, తెలంగాణ పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళని రక్షిస్తూ వాళ్ళని ఎన్నికేసుకొస్తుంది. ఈ దాడులు చేసిన ప్రతి వ్యక్తిని కూడా పిచ్చోడని పోలీస్ యంత్రాంగం ముద్రిస్తుంది. మరి ఈ పిచ్చు వాళ్ళంటారు వీళ్లకు కేవలం హిందూ దేవాలయాలు మరియు ఆలయాలే వీళ్లకు కనిపిస్తున్నాయా? మసీదులు, చర్చిలు కనిపిస్తలేవని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా దేవాదాయ శాఖ ఆదాయంతో 30% ఆదాయంతో ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుంది. మరి దీన్ని ఈ యొక్క వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించకపోవడం ఇది రాష్ట్ర ప్రభుత్వానికే సిగ్గుచేటని మేము భావిస్తున్నాము. ఈ యొక్క ఘటనలపై ఎంఐఎం పార్టీ మరియు పిఎఫ్ఐ సంస్థ, ఉగ్రవాద సంస్థల యొక్క అరాచకాలతో ఈ యొక్క నడుస్తున్నాయని మేము భావిస్తున్నాము. మన హిందూ దేవాలయాలపై మతోన్మాదులు చేస్తున్నటువంటి ఈ యొక్క కుట్రలను విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. మళ్ళీ ఇంతకుముందు గతంలో కూడా ఎన్నోసార్లు మన వాళ్ళ యొక్క మతతత్వవాదులు ఎవరైతే ఉన్నారో మేము ఏమి చేస్తలేమని చెప్పి చాప కింద నీరులాగా ఎన్నో కార్యక్రమాలు కూడా మనకు అపోజిట్గా చేస్తూ మన దేశంలో ఉండు, మన దేశం తిండి తింటూ, మన దేశము అన్ని గాలి పీలుస్తూ మనకే ఒక ద్రోహం తలిపేటువంటి ఒక దుష్కరులు, ఒక ముష్కరులు ఏవైతే ఉన్నారో వాళ్ళను తీవ్రంగా ఇది ఒక గవర్నమెంట్ దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి తప్పకుండా చర్య తీసుకొని కఠినంగా వాళ్ళని శిక్షించాలని చెప్పి బజరంగ దళ తర్వాత మా యొక్క విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈనాడు కలెక్టర్ ఆఫీసుల ముందట ప్రతి ఒక్క జిల్లాలో జిల్లా వ్యాప్తంగా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క మహాధారణ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హుస్నాబాద్ 4 లైన్ రోడ్డుకు భారీగా నిధుల మంజూరు. పొన్నం చెరవపై హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. పెండింగ్ పనులపై దృష్టి సారించండి. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే గంగుల. కాంగ్రెస్ నేతలు అవినీతి తిమింగలాలు. ఆరోపణలపై మండిపడ్డ బీఆర్ఎస్ కార్పొరేటర్లు. ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ కు మద్దతు. గెలుపు కోసం కొండగట్టుకు విద్యార్థి సంఘాల పాదయాత్ర. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్, మా డకరీంనగర్. సైన్ అవుట్ రాధికా.